అంటే కొద్దిగా రిలీఫ్ ఇస్తే బెటర్. రోజు కూలీ తీసుకోవాలన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలాగా? మరీ దారుణంగా ఉంది కదా సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటే పర్వాలేదు, లేని వాళ్ళు ప్రాబ్లమ్ పడుతున్నారు కదా. దాని గురించి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి కొద్దిగా. మిగతా స్టేట్స్తో పోలిస్తే మన స్టేట్లో ఎలా ఉంది, కంట్రోల్ అవుతుందా, ఎలా ఉంది పరిస్థితి? కంట్రోల్ ఏముంది సార్, దారుణంగా తయారవుతుంది. రోజు రోజుకి 70-80 పెరుగుతుంది. దానివల్ల కొద్దిగా చూసుకోవాలి గవర్నమెంట్, కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా మోడీ ఆయన ఎలా నిర్ణయాలు ఎలా ఉన్నాయి మరి మిగతా దేశం? మోడీ గారి నిర్ణయం బాగుందండి. ఇంకా నేను అనుకుంటాను ఇంకా ఒక 1 మంత్ కంటిన్యూ చేస్తే బెటర్, కొద్దిగా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ప్రజల సపోర్ట్ బాగానే ఉంది. పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి పరిస్థితి చూసి పెంచితే బాగుంటుందండి. పరిస్థితి తగ్గుతుంటే తీయచ్చు నండి. ప్రస్తుతానికి మనం రెడ్ జోన్గా ఉంది కాబట్టి కొంచెం భయంగానే ఉందండి. మంది తెలంగాణతో చూస్తే మనకు కొంచెం వీక్గా కనపడుతుంది సార్. మోడీ గారు ఎలా తీసుకుంటున్నారు చర్యలు? మోడీ గారిది బాగుంది సార్, చాలా బాగుంది సార్. మా కంటిన్యూ చేస్తే మంచిది, ఎందుకంటే మన విజయవాడ పరిస్థితి చాలా కఠినంగా ఉంది. కంటిన్యూ చేస్తే మంచిది. మిగతా స్టేట్స్తో పరిస్థితి మన స్టేట్లో కంట్రోల్ అవుతుందా, ఎలా ఉంది పరిస్థితి? మన స్టేట్లో కంట్రోల్ ఏమవట్లేదు. మిగతా స్టేట్లో తెలంగాణ అంటే మొన్న నిన్న ఈ మధ్యన చూసాం 2 కేసులు 3 కేసులు అలా రావడం చూసాం. మన కేసు మంట విజయవాడ కృష్ణా జిల్లాకు వచ్చే మొన్న రీసెంట్గా 30 కేసులు పెరగడం చూసాం. మన కంట్రోల్ ఏం లేదన్న. మోడీ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి అంటే మిగతా దేశాలతో పోలిస్తే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మన దేశంలో పరిస్థితి కంట్రోల్ అవుతుంది? వాళ్ళు తీసుకున్న ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వల్లే కొద్దిగా మన మిగతా దేశాలకన్నా మనం కొద్దిగా రేటు తగ్గుతుంది అనొచ్చు. కొద్దిగా మన ప్రభుత్వం కూడా కొద్దిగా బాగా తీసుకుంటే కొద్దిగా మనకి కంట్రోల్ అవ్వచ్చు. మిగతా స్టేట్స్ మన స్టేట్ కొద్దిగా కఠినంగా ఉంది. మన స్టేట్ కొద్దిగా కంట్రోల్ చేస్తే అది మన ప్రభుత్వం చేస్తే బాగుండిద్ది అని చెప్పి. ఇంకా లాక్డౌన్ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రజలు సపోర్ట్ చేస్తారు? ఆల్రెడీ ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు ఇంట్లో ఉంది. సపోర్ట్ చేస్తారంటే మన గురించే కదా, మన లాక్డౌన్ మన గురించేగా. ఆల్ చేసినా ఎవరు చేసినా లాక్డౌన్ కంటిన్యూ చేస్తే బెటర్, ఎందుకంటే మన కేసులు కఠినంగా ఉన్నాయి కాబట్టి బెటర్. కొంత తగ్గినా లాక్డౌన్ ఆపినా పర్లేదండి. అది అంటే ప్రజల కోసమే కాబట్టి, ప్రజల కోసమే కాబట్టి అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.